Hi, myself Dr. Saugandhika, working at Siri Dental Hospital. ఈ రోజు మనం TMJ pain గురించి చూద్దాం. అసలు TMJ pain అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అండ్ దాని యొక్క సొల్యూషన్స్ ఏంటో మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. TMJ అంటే మనకి ఒక జాయింట్ అది క్రేనియంకి అటాచ్ అయ్యి ఉంటుంది. ఎస్పెషలీ అది పాయింట్ అనేది ఇక్కడ TMJ పాయింట్ అంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట. కొంతమంది న్యూరో సర్జన్స్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు, హెడ్ఏక్ వస్తుంది నాకు ఇలా ఫ్రీక్వెంట్గా అని. బట్ ఆ TMJ పెయిన్ అనేది ఒక డెంటిస్ట్ని కూడా అడ్వైస్ తీసుకుంటే మంచిది నెక్స్ట్ టైం. సో ఇది ఎలా వస్తుంది, అసలు దాని నివారణ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. TMJ అంటే నార్మల్గా ఈ పెయిన్ అనేది మాల్ అక్లూషన్, అంటే టీత్ అనేది ఇర్రెగ్యులర్ ఉండడం వల్ల కూడా ఈ పెయిన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటామన్నమాట. అండ్ సెకండ్ మోస్ట్ ఏంటి అంటే బ్రక్సిజం. బ్రక్సిజం అంటే నైట్ టైం కంటిన్యూస్గా పళ్ళని కొరకడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా TMJ మీద ఒత్తిడి పడి మనకి ఆ పెయిన్ అనేది సివియర్గా స్టార్ట్ అవుతుంది. అండ్ థర్డ్ మోస్ట్ ఏంటి అంటే ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్ అన్నమాట. ఆ బోన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ వల్ల మనకి అక్కడ సివియర్గా బోన్ అలా అవ్వడం వల్ల మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే మనకి ట్రామా. ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ అలాంటివి జరిగినప్పుడు మనకి అలాంటి అక్కడ ఎఫెక్ట్ అవ్వి దాని యొక్క ప్రెషర్ పడడం వల్ల అక్కడ TMJ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు TMJని ఆ పెయిన్ అదే అని ఎలా గుర్తించడం, ఒకటి క్లిక్కింగ్ సౌండ్, మౌత్ ఓపెన్ చేసినప్పుడు టక్ టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఏంటి అంటే హెడ్ఏక్స్. హెడ్ఏక్స్ కానీ ఇయర్ పెయిన్ కానీ దాని చుట్టుపక్కల ఉన్న భాగాల్లో మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ రెస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్ అన్నమాట. అంటే రెస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్ ఏంటంటే కొంతమంది వచ్చి యాపిల్ తినలేకపోతే పోతున్నాను, వైడ్గా ఓపెన్ చేసి గోవా తినలేకపోతున్నాను అంటారు. సో అంటే రెస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్ అయ్యి దాని మీద ప్రెషర్ అవ్వడం వల్ల మనం తినలేకపోతున్నాం అన్నమాట సరిగ్గా. సో అసలు ఇవి సింప్టమ్స్. అసలు మనం దీన్ని క్యూర్ చేసుకోవడం ఎలా, ద ఫస్ట్ ఏంటి అంటే ఒకవేళ కనుక మీరు మాలక్లూషన్తో బాధపడితే ఖచ్చితంగా ఆర్థోడాంటిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఆర్థోడాంటిస్ట్ ఏం చేస్తారంటే మీ టూత్ యొక్క అలైన్మెంట్ క్లియర్గా సెట్ చేసేసి మీకు బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ అలాంటివి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అది క్లియర్గా TMJ పెయిన్ అనేది తగ్గిపోతుంది. సెకండ్ ఏంటి అంటే నైట్ టైం తీవ్రంగా కొరకడం, అంటే నైట్ టైం రాత్రిపూట్ల కొరకడంని బ్రక్సిజం అంటారనమాట. అప్పుడు ఆ ఒత్తిడి పడడం వల్ల TMJ ఇష్యూ అవుతుంది. ఆ TMJని ఎలా కరెక్ట్ చేయడం అంటే మీరు డైరెక్ట్గా ఆర్థోడాంటిస్ట్ని సంప్రదిస్తే ఆర్థోడాంటిస్ట్ మీరు స్ప్లింట్స్ అనేది ఇస్తారు, అంటే నైట్ గార్డ్స్. అంటే నైట్ టైం అవి వేసుకోవడం వల్ల థిన్ షీట్స్ లాగా ఉంటాయి, అవి వేసుకోవడం వల్ల ఆ ప్రెషర్ దాని మీద పడకుండా మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ మీ ఆర్థోడాంటిస్ట్ పెయిన్ కిల్లర్స్ని కానీ పెయిన్ రిలీవర్స్, మజిల్ రిలాక్సెన్స్ అండ్ ఆల్సో మజిల్ ఎక్సర్సైజెస్ కూడా, TMJ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అవన్నీ ఫాలో అవుతూ ఉంటే మీకు క్లియర్గా TMJ ఇష్యూ అనేది తగ్గిపోతుంది. డెంటిస్ట్ మీకు వీటితో పాటు సాఫ్ట్ డైట్ కూడా తీసుకోమని చెప్తారు. సో ఈ వీడియోలో మనం TMJ పెయిన్ గురించి క్లియర్గా చూసాం కదా. సో ఈ వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే మేము రిప్లై ఇస్తాం.